అడ్రస్ సిట్టాధికారి గారు కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది, ఏమేమి జరిగింది, జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగింది అన్నీ కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయటం. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్, దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా మిమ్మల్ని అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎలుకుని అదే మెమరాన్ ఇచ్చారంట, దాని మీద ఏమంటారు? విజువల్స్ ఉంది, శుద్ధెత్తుకుని కొట్టా ఉండింది, నేను దిగింది ఉంది. శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జిలో తగిలింది, ఇక్కడ రాసుకుంది, ఇక్కడ గంధ పడింది, ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం. అంటే ఎలా సహకరించాలని సిట్ అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నింటికి వివరించా, ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం, ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ ఇచ్చాము. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి, ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్నీ బయటిస్తారు. అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏమి విచారించని చెప్పారు? కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు అడగలేదు, మా గురించి అడిగారు, నేను చెప్పాను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమల నగరికి సంబంధించి, తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని, అంటే సంబంధాలను కేసులు అనేసి వాళ్ళు. అది అది కూడా చెప్పాను సార్, అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి అక్కడ సంబంధం లేదంట, ఒక నలుగురు దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పారు. దానికి సంబంధించిన అన్ని కూడా ఇచ్చాడు, ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడారు.